గత ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పి రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కడప నగరంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా స్వీర్ చేసే కార్యక్రమానికి వచ్చి పర్సనల్గా ఆశీర్వదించిన నాయకులకు, కార్యకర్తలకు, మిగతా ఫోన్ల ద్వారా మెసేజ్ పాస్ చేసిన వారికి, సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేసిన వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు వ్యక్తపరుస్తూ సో ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా గ్రామ సభలు జరుపుతా ఉన్నట్టు, అదేదో వినూత్నంగా జరుపుతా ఉన్నట్టు సోషల్ మీడియాలోను, వివిధ మీడియాల ద్వారా ఏదో పెద్ద ఎత్తున గొప్పలు చెప్పుకునే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి మనందరికీ తెలుస్తోంది. ఈ గ్రామ సభలు అనేది ఇప్పుడు కొత్తగా పెట్టింది ఏం కాదు. సో ఎప్పటి నుంచో గ్రామ సభలు జరిగే ఆనవాయితీ ఉంది. సో ఆ సంవత్సరానికి సంబంధించి మైక్రో లెవెల్లో ఆ గ్రామానికి సంబంధించిన పనులను గుర్తించి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయే కార్యక్రమం చేసే దాంట్లో భాగంగానే గ్రామ సభలు అనేది ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. సో ఇప్పుడల్లా కొత్తగా జరిగింది ఏంటంటే, దాదాపు 90-95% స్థానిక సంస్థలన్నీ రాష్ట్ర వ్యాపితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే. సో అన్ని స్థానిక సంస్థలు కైవసం చేసుకున్న పరిస్థితి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి సో వాళ్ళ ఆధ్వర్యంలో జరగాలి, అంటే సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ సభలు, ఎంపీటీసీ అయితేనేమి, జెడ్పీటీసీ అయితేనేమి, మిగతా వాళ్ళు పాల్గొనే కార్యక్రమం జరుగుతూ ఉంది గతంలో. సో ఇప్పుడు అడిషనల్గా వచ్చింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళకి ఏ పదవి లేకపోయినా, ఏ పదవి లేదు వాళ్ళకు, పచ్చకండు వాళ్ళు వేసుకొని గ్రామ సభలో ప్రముఖ పాత్ర వహించే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి రాష్ట్ర వ్యాపితంగా ఉన్న పరిస్థితి. ఇంతకుదప్పటి నుంచి మార్పు ఏమీ లేదు, కొత్తగా వచ్చిన కథ ఏమీ లేదు. ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 3.5 నెలలు కావస్తోంది. ఈ 3.5 నెలల్లో ఈ ప్రభుత్వం చేసింది ఏంటంటే, 13,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. రేపు మంగళవారం ఇంకొక 2,500 కోట్ల రూపాయలు అప్పులు చేసే కార్యక్రమం జరుగుతోంది. అంటే ప్రతి మంగళవారం లోన్ రైజింగ్ డే అన్నట్టు జరుగుతున్న పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే. అప్పులు చేసి వాళ్ళ ఇచ్చిందల్లా ఏంది అంటే, పెన్షన్లు, ఉద్యోగస్తులకు జీతాలు, ఇవి తప్ప వేరే ఏమన్నా ఇచ్చిన పరిస్థితి ఏదన్నా ఉందా ఈ రాష్ట్రంలో? ఏమీ లేదు. ఇప్పటికీ మామూలుగా అయితే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే విద్యా కానుక వాళ్లకు పిల్లలకు వచ్చిండు, విద్యా దీవెన పిల్లలకు వచ్చిండు. సో అమ్మ ఒడి అనేది జూన్లో వచ్చిండు,
ఇదే కాకుండా రైతు భరోసా ఖరీఫ్ కూడా అయిపోవస్తోంది. రైతు భరోసా అనేది ప్రజలకు వచ్చి ఉండిండు. సో ఇదే కాకుండా మత్స్యకార వారికి వచ్చేదైతేనేమి మిగతా ఇవన్నీ కూడా వచ్చి ఉండు. సో ఇప్పుడు అవన్నీ రాక ప్రజలందరూ లబో దిబోమని చెప్పేసేసి అప్పుల కోసం తిరుగుతున్నారు ప్రజలందరూ కూడా. ఏ ఊర్లో చూసినా కూడా 10,000, 20,000, 30,000 అప్పులు చేసే కార్యక్రమం చేస్తున్నారు. 2 రూపాయల వడ్డీకి, 3 రూపాయల వడ్డీకి, 10 రూపాయల వడ్డీకి. సో అటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఈ చంద్రబాబును తెచ్చుకున్నాము, ఈ కూటమి ప్రభుత్వం తెచ్చుకున్నాము అని చెప్పేసి అందరూ ప్రాయశ్చిత్తం పొందే కార్యక్రమం జరుగుతోంది అన్నమాట. సో ఇది జరుగుతున్న పరిస్థితి. ఇది కాక తెలుగుదేశం పార్టీ ఏమిచ్చింది అంటే, తెలుగుదేశం పార్టీ అయితేనేమి, జనసేన అన్న పార్టీ అయితేనేమి, వాళ్ళు వాళ్ళు నాయకులు కొట్టుకునే కార్యక్రమం. ఇంకేదైనా బ్యాలెన్స్ ఏదన్నా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన నాయకులకు ప్రజలను ఇబ్బందులు చేసే కార్యక్రమం, వాళ్ళపైన దౌర్జన్యాలు చేసే కార్యక్రమం, వాళ్ళను అరెస్ట్ చేసే కార్యక్రమం అంతా కూడా జరుగుతున్న పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే. చాలా దారుణం. సో ఈ పరి ఇది చేస్తున్నారు తప్ప వేరే ఏం లేదన్నమాట. వేరే ఏమి ఈ ప్రభుత్వం చేసిన పరిస్థితే లేదు. ఎక్కడైనా విఐపీ లేదైనా పాల్గొని ఉంటే ఈ గ్రామ సభలకు అంతో ఇంతమంది వస్తున్నారేమో తప్ప మిగతా గ్రామ సభలన్నీ కూడా నామకే వాస్తేగా జరిగిన పరిస్థితి మనందరికీ తెలిసిన విషయం. అంతెందుకు మన కోడూరుకు, మైసూరు వారిపల్లెకు పవన్ కళ్యాణ్ అనే ఆయన వచ్చాడు, కన్సర్న్డ్ మినిస్టర్. ఆ మినిస్టర్ కన్సర్న్డ్ మినిస్టరు పెట్టిన గ్రామ సభకు అంత ఇంత జనం వచ్చినారు తప్ప ఆ పక్కనే రాఘవరాజపురం అయితేనేమి, ఆ పక్కనే జరిగిన ఇంకొక ఊరిలో జరిగిన గ్రామ సభ, కోడూరు నియోజకవర్గం గురించే చెప్తున్నా, ఆ కోడూరు నియోజకవర్గంలో 3 చోట్ల గ్రామ సభ జరిగింది. 3 చోట్లలో 1 చోట పవన్ కళ్యాణ్ అనే ఆయన పాల్గొన్నాడు, మిగతా 2 చోట్ల 20 మంది కూడా పాల్గొన్న పరిస్థితి లేదు. నేను కావాలంటే ఫోటోలు కూడా ఇస్తా. దీనికోసము పెద్ద ఎత్తున సోషల్ మీడియాలోనూ, మిగతా చోట్ల అన్ని మీడియాల్లోనూ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ చంకలు గుద్దుకునే కార్యక్రమం, బ్రహ్మాండంగా గ్రామ సభలు జరుగుతున్నాయి, కొత్తగా ఏదో వినూత్నంగా జరుగుతున్నాయి అని చెప్పేసి చెప్పుకున్న పరిస్థితి అన్నమాట. ఇది కూడా ఆ 28వ తారీఖు సెంట్రల్ గవర్నమెంటు మన స్టేట్ గవర్నమెంట్లకు ఈ 16th ఫైనాన్సు ఇచ్చే పరిస్థితి ఆనవాయితీ. అది 16th ఫైనాన్స్కు సంబంధించి అది కూడా డైరెక్ట్గా గ్రామ పంచాయతీల అకౌంట్లలోనూ, జిల్లా పరిషత్ అకౌంట్లోనూ, మండలంలో అకౌంట్లలోనూ, అర్బన్లోనూ, మున్సిపాలిటీలు అయితేనేమి, కార్పొరేషన్లు అయితేనేమి, అన్ని చోట్లకు వేసే ఆనవాయితీ 28వ తారీఖు గతంలో ఉండినది. అటువంటిది ఎలక్షన్ కోడ్ వల్ల సెంట్రల్ గవర్నమెంట్ వేయలేని పరిస్థితి. సో అది ఇప్పుడు మొన్న 1,428 కోట్లేమో రిలీజ్ చేయడం జరిగింది అన్నమాట. ఆ 1,428 కోట్లు డైరెక్ట్గా అకౌంట్లలో పడిన పరిస్థితి అన్నమాట, అన్ని గ్రామ పంచాయతీలకు, అన్ని స్థానిక సంస్థలకు. సో దాంట్లో 998 కోట్ల రూపాయలు రూరల్కు, మిగతా బ్యాలెన్స్ 400 కోట్ల రూపాయలు చిల్లర అర్బన్కు రిలీజ్ చేసిన పరిస్థితి అన్నమాట. సో దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి అసలు సంబంధమే లేదు. సో రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఏమో చేసినట్టుగా, గ్రామ స్థానిక సంస్థలకు ఏదో మేలు చేసినట్టుగా ఆ రకంగా మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట. సో ఇది పర్ క్యాపిటా ఇచ్చే పరిస్థితి. కేంద్ర ప్రభుత్వము, ఎందుకంటే మన స్థానికంగా ఏ రాష్ట్రాల నుంచి అయినా కూడా పన్నుల రూపేణ కేంద్ర ప్రభుత్వానికి జిఎస్టీలు అయితేనేమి ఇవన్నీ కూడా పోతున్నాయి కాబట్టి ఆ రేషియోలో ఆ
రాష్ట్రాలకు సంబంధించి పర్ క్యాపిట అంటే పాపులేషన్ను బట్టి ప్రతి గ్రామానికి ఎంత రావాలన్నా అంత ఇస్తున్న పరిస్థితి అన్నమాట. అందుకు తప్పనిచ్చి దీంట్లో పెద్దగా ఏదో పెద్ద ఎత్తున గ్రామాలను అభివృద్ధి చేసేదో గ్రామాలను ఉద్ధరించే కార్యక్రమమో ఏదో చేస్తున్నట్టుగా సంకల్పదుకుంటున్న కార్యక్రమం మనం చూస్తున్న పరిస్థితి అన్నమాట. సో ఇప్పుడు పరిస్థితి చూస్తే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఇండియా టుడే సర్వే చేస్తే సిఎఫ్ సర్వేనా ఏదో సంథింగ్ ఆ సర్వే చేస్తే 55% మద్దతుతోటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈరోజు 44% మద్దతు ఉంది అని చెప్పేసి ఆ సర్వే ద్వారా తెలుస్తోంది. అంటే మనం ఈ 3.5 నెలల కాలంలోనే 11%కు దిగిపోయినాం అన్నమాట. అంటే మన పరిపాలన అంత మాత్రం ఉద్ధరిస్తోంది ప్రజలను. సో ప్రజలందరూ సి ఓటర్ యాప్ సర్వే. సో సి ఓటర్ సర్వే ద్వారా ఇండియా టుడే కేంద్ర అంటే మామూలుగా దేశవ్యాపితంగా చేస్తున్న సర్వేలో భాగంగా ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా చేసిన పరిస్థితి అన్నమాట. సో మన గ్రాఫ్ ఆ రకంగా పడిపోయిన పరిస్థితి. అంటే ప్రజలు మన వల్ల కూటమి ప్రభుత్వాన్ని చీత్కరిస్తున్న పరిస్థితి అన్నమాట, అసహించుకుంటున్న పరిస్థితి. నీ పరిపాలన ఇంత దరిద్రంగా దారుణంగా ఉంది అని చెప్పేసి. సో ఇప్పటికైనా కూడా తెలివి తెచ్చుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఏదైతే సూపర్ సిక్స్ అనేది చెప్పారో ఆ సూపర్ సిక్స్ అనేది ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అమలు చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఉద్యమించే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఊరికే మాటలు చెప్పే కార్యక్రమం కాదు, మోసగించే కార్యక్రమం కాదు, ఎన్నికల్లో ఓట్లు దండుకునే కార్యక్రమం కాదు. అట్లా అబద్ధాలు చెప్పి మోసం చేసి 2014లో మోసం చేశావు, మళ్ళీ ఇప్పుడు కూడా మోసం చేసి అధికారంలోకి వచ్చిన పరిస్థితి అన్నమాట.